నమస్కారం. సిటీ వార్తలకు స్వాగతం. స్వామి వివేకానందని జయంతి యూత్ డేను పురస్కరించుకుని భీమరవాడ పట్టణంలోని పలు కళాశాలలతో పాటు యూత్ విభాగాల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేయడమే కాకుండా విద్యార్థులకు ఉపన్యాస వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. స్థానిక వివేకానంద జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ భారతదేశానికి లభించిన గొప్ప వెలకట్టలేని ఆణిముత్యం వివేకానందుడు అని, ఆయన ఆశయాలతో కష్టపడితే విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేవైఎం నేత యామ తిరుపతి వివేకానందుని ఆశయాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నేతలు రేగుల మల్లికార్జున్, బోనాల శివ, కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు హాజరయ్యారు. దీంతో పాటు తిప్పాపూర్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ ఆధ్వర్యంలో వివేకానందుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో చిక్కుడు మల్లేశం, వివేక్ తో పాటు పలువురు యువకులు పాల్గొన్నారు. ఈరోజు వివేకానంద గురించి ఎందుకు వస్తామంటే, వివేకానందుడు చాలా మంచివాడు. ఎందుకంటే ఆయన ఎందుకు జరుపుకుంటామంటే, ప్రజలు విద్యార్థుల మీద బాగా ప్రేమ, విద్యార్థుల మీద ఏంది చాలా ప్రేమ, విద్యార్థులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన మనం ఈరోజు జరుపుకుంటున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. అది రాశి రచన రాశి వాళ్ళు ఎంతమందికి ఆదర్శమూర్తైనటువంటి స్వామి వివేకానంద జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే దీన్ని మనము యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటుంటాం. మరి ఎందుకు యువజన దినోత్సవంగా జరుపుకుంటాం అనేటువంటి విషయాన్ని కూడా మనం చూసినట్టయితే, అదేవిధంగా వివేకానందం గురించి కూడా మనం తెలుసుకున్నట్టయితే, 1863 సంవత్సరంలో జనవరి 12 అతనికి ఆ రామకృష్ణ పరమహంసకు ఏమనిపించింది అంటే, ఇతను జన్మసిద్ధ, జన్మత ఒక ధ్యాన సిద్ధుడు అనేటువంటి ఒక అనుగ్రహం అనేటువంటి ఈ రామకృష్ణ పరమహంస కలిగిందంట. రామకృష్ణ పరమహంస ఏంటంటే చనిపోవడం జరిగింది. చనిపోయే ముందు ఈ వివేకానందునికి ఏం చేశారంటే, కుటుంబం మన గ్రామంలో ఎవరైనా చనిపోతే నెల రోజులు గుర్తుంచుకుంటాం, లేకపోతే ఓ సంవత్సరం గుర్తుంచుకుంటాం మంచివారైతే. కానీ 155 సంవత్సరాల నుంచి మనం దేశం మొత్తం గుర్తుంచుకుంటున్నంతే అతడు ఎంత మహానుభావుడో మనకు అందరికీ అర్థమవుతుంది. మనం ఈరోజు అతను మహానుభావుడే, అతన్ని మనం ఎంతో మంది ఇన్స్పైర్ తోటి ఈరోజు అతన్ని పూజిస్తున్నారు, అతడే వారికి దేవుడు. కానీ ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఒకప్పుడు హైదరాబాద్లో ఉండే ఈ యొక్క సంస్కృతి మనతోటే హంతం కావాలి. ఈరోజు చాలామంది అమెరికాలో మీ నాన్న చనిపోయిండు బాగాలేదంటే నాకు టైం లేదు మీరు కానివ్వండి అని అంటారట. మీరు ఏమండి, నేను ఏదో టైం వరకు వస్తా అంటే మన దేశం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం అని ఒకసారి ఆలోచించాలి. ఒక చదువుకుంటేనే ఈ భారతీయ సంస్కృతిని, ఒక భారతదేశానికి ఆనాడు ఒక ఔన్నత్యానికి ఒక గుర్తింపు తెచ్చిన మహనీయుడే స్వామి వివేకానంద. ఆయన చాలా వరకు చెప్తాడు, బలమే జీవనం, బలహీనతే మరణం. ఆయన ఇచ్చిన 100 సూత్రాలలో యువకులకు కానీ ఒక సమాజానికి కానీ ప్రతి వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మన దగ్గర ఏది ఉంటుంది ఇవ్వగలుగుతాం. డబ్బు ఉంటే డబ్బు సమాజానికి ఇవ్వగలుగుతాం, విద్య ఉంటే సమాజానికి ఇవ్వగలుగుతాం, పేదరికం ఉంటే ఏమి ఇస్తాం? ఏమి ఇవ్వలేము, మనమే అనుభవిస్తాం. మనమే బలహీనమై ఉంటే ఏమి ఇస్తాం? ఏమి ఇవ్వలేం. మన బలంగుంటేనే సమాజానికి, ఈ దేశానికి, ధర్మానికి పాటుపడే పరిస్థితి ఉంటుంది. మీరంతా డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్, మన ఈ ధర్మానికి, ఈ సంస్కృతికి విరుద్ధమైన భావాలు చేస్తూ ఉన్నాం మనం. మహిళల ఆత్మగౌరవంగా తీసుకొని చేసిన తప్పితే దాన్ని మతపూర్వకంగా మనం చేయలేము. ముఖ్యంగా చాలా కోట్లాది మంది, లక్షలాది మంది కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో ఇలా ప్రపంచాన్ని నడిపిస్తూ ఉన్నాయని, చాలా వరకు కూడా చాలా ఆదర్శంగా తీసుకుంటూ ఉన్నాం.
ఏదో మనం ఫోటోకు దండేసి ఈరోజు సిటీ క్యాంప్లో మాట్లాడితే తెల్లారి ఫోటో చూసుకుంటే సంతోషపడే విషయం కాదు. వంద సూక్తులలో కనీసంగా మన క్యారెక్టర్ పరంగా ఒక శాతం ఆచరించిన పరిశాతం ఆచరించిన ఈ దేశానికి సమాజానికి మన అందరూ ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేసిన భారతీయ జనతా యువమోర్చ కార్యకర్తలకు ప్రిన్సిపాల్స్కు అందరికీ కూడా మరొక్కసారి కూడా మీ అందరికీ కూడా వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ముగిస్తాము. భారత్ మాతాకి 23 చెప్పాలి వద్దండి. బి మనీషా సిఈసి 461 అదేవిధంగా యువకులందరికీ కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వివేకానంద పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా హిందూ సాంప్రదాయాన్ని అలాగే మన ఇది మనం ఎలా ఉండాలనే సంప్రదాయాన్ని చెప్పిన స్వామి వివేకానంద వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్. పశ్చిమ బెంగాల్లోని కలకత్తా మన వారసత్వ నాగరికతను మన దేశంలో వేపు చూపించేలా చేశారు. చికాగోనగరంలో ఒక వచ్చి రెండు నిమిషాలు కూడా టైం ఇవ్వలేని పరిస్థితిలో అతని సభకు గంటల కూర్చునేటట్టు చేసిన వ్యక్తి స్వామి వివేకానందరు. ఒక బలమే జీవితం, బలహీనతే ఉంటుందని చెప్పి కొన్ని సూక్తులు ఇచ్చి యువతకు ఆదర్శంగా ఇచ్చిన వ్యక్తి వివేకానందరు. వేములవాడ పట్టణంలోని 5, 6, 7 వార్డులకు చెందిన పలువురు యువకులు కౌన్సిలర్ సుగురు లక్ష్మి నాగభూషణం, తాళ్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 5, 6, 7 వార్డులకు చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా వీరికి కాంగ్రెస్ నేతలు ఎనుగు మనోహర్ రెడ్డి, గంజి జైపాల్ రెడ్డి, గుడిసె సదానందం తదితరులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పలు వింత పూకడలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వీరికి సాదరంగా ఆహ్వానం పలికిన నేతలు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. దాదాపు 50 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. జై కాంగ్రెస్, మనోహర నాయకత్వం, మనోహర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. వేములవాడ 5, 6, 7 వార్డుల నుండి మేమంతా ఒక 30 మంది కలిసి యువకులం కాంగ్రెస్ పార్టీలో చేరాము. ఈ పార్టీ కోసం మేము ఎంతైనా కృషి చేస్తామని ఎరు మనోహర్ అన్న గారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈ పార్టీ మనకు వెలుగులోకి వస్తే ఎంతో మేలు జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. అక్కడ 5, 6, 7 వార్డుల నుండి మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎరుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో యువకులు 30 మంది చేరడం జరిగింది. అదేవిధంగా
కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వ్యతిరేక విధానాల పట్ల ఈరోజు పార్టీకి ఆకర్షితులై మరి 2019లో అధికారం రావడం కోసానికి యువకులు చేరడం జరిగింది. అదేవిధంగా వాళ్లకు అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని తెలియజేస్తున్నారు. వేములవాడ పట్టణంలో 5వ, 6వ, 7వ వార్డు నుంచి కౌన్సిలరు సోదరమణి లక్ష్మీ నాగభూషణం గారు వారి ఆధ్వర్యంలో నాగరాజు పట్టణ కాంగ్రెస్ ఎస్ఎస్ఎలు నాగరాజు గారి నాయకత్వం సదానంద నియోజకవర్గ ఎస్ఎస్ఎలు వీళ్ళందరి సమక్షంలోనే 30 మంది యువకులు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ప్రభుత్వంపై వ్యతిరేకతతోటి ప్రజల కోసం కొట్లాడుతున్న పార్టీ బడుగులకు బలహీన వర్గాలకు ఎస్సీలకు మైనార్టీలకు క్రిస్టియన్ సోదరులకు అందరికీ కాంగ్రెస్ పార్టీ మా వంతు కృషి చేస్తాం పట్టణంలో జెండా ఎగరేస్తాం అనే ఉద్దేశంతో యువకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుకోవడం జరిగింది. వారు చేరిన సందర్భంగా ప్రతి ఒక్క యువకులకు ప్రతి ఒక్క మిత్రులకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కొట్లాడుతుంది ప్రజా సంక్షేమం కోసం పోరాడుతుంది వారు భాగస్వామ్యమై వారు వారి వాడకట్లో ప్రజల కోసం కొట్లాడుతున్న మంచి పేరు తీసుకొచ్చుకొచ్చి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి భవిష్యత్తులో వారు నాయకత్వం కూడా ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మహంతకు వారికి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ ప్రజల కోట్ల కొట్లాడుతున్న పార్టీకి వాటి యువకులు ఈ మంచి శుభ సందర్భం మంచి నిర్ణయం తీసుకున్న సందర్భంగా వారికి ప్రత్యేకంగా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ అవకాశం ఈ యొక్క కార్యక్రమానికి కార్యనిర్వహణలందరూ కష్టపడేందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ పట్టణానికి సంబంధించి మరి ఎస్సీసీఎల్ పట్టణాధ్యక్షులు నాగరాజు గారు మరి ఆధ్వర్యంలో మరి 5వ వార్డు, 6వ వార్డు, 7వ వార్డు సంబంధించి మరి లక్ష్మక్క వారి సారథ్యంలో కానీ ఈరోజు నా తోటి యువకులు మరి కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ మరి వచ్చే ఎన్నికల్లో కానీ మరి ఇప్పుడు జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాన్ని ఎండగట్టి ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే కార్యక్రమాలను మరి రాహుల్ గాంధీ గారి సారథ్యంలో మరి మనోహర్ అన్న గారి నాయకత్వంలో వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడానికి ముందుకొచ్చిన యువకులకు స్వాగతం మరి ఒకసారి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. స్వామి వివేకానందని జయంతిని పురస్కరించుకుని కోనలోపేట మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గోపాడి సురేందర్రావు ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోనలోపేట మండల కేంద్రంలో నిర్వహించిన స్వామి వివేకానందుని 155వ జయంతి వేడుకల సందర్భంగా బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గోపాడి సురేందర్రావు మాట్లాడుతూ వివేకానందుని ఆశయాలకు యువత పాటిస్తూ దేశ గౌరవాన్ని పెంపొందించే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేవైఎం మండల శాఖ అధ్యక్షులు విద్యార్థర్ బాలాజీ, గొట్టె రామచంద్రం, జవ్వాజీ వెంకటి, అబ్బసాని రాముతో పాటు పలువురు యువత పాల్గొన్నారు. ఈరోజు వివేకానంద స్వామి జయంతోత్సవం 155వ జయంతోత్సవం కొండ్రపల్లి మండల కేంద్రంలోనే జరుపుకోవడం జరిగింది. దీనికి వివేకానంద స్వామి ఆశయాలను యువత పాటించి దీన్ని దేశాన్ని ముందుకు నడిపించిన ఘనత తనది కాబట్టి యువతనే దేశానికి రక్ష కాబట్టి యువత ముందుకు నడిపించి తన ఆశయాలను నెరవేర్చాలనేది మన కోరిక. యువకులకు కూడా కానీ మనం కానీ ఎవరైనా వివేకానంద ఆశయాలను నెరవేర్చాలని కోరడం జరుగుతుంది. ఈరోజు కొండరావుపేట మండల కేంద్రంలో స్వామి వివేకానంద 155వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కొండరావుపేట మండల కేంద్రంలో పూలమాలలేసి ఘనంగా మేము జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామి వివేకానంద యువకులకు ఎంతో స్ఫూర్తిదాయకంగా పనిచేసిండు. యువకులు మేలు భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు కాబట్టి మేము కూడా అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే జరుపుకుంటూ యువకులను ముందుకు తీసుకెళ్లే క్రమంలో అందరం కూడా పాటుపడాలని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం
అనుసరిస్తున్న నియంతృత్వ పోకడను నిరసిస్తూ శుక్రవారం రోజున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తిప్పాపూర్ బ్రిడ్జి వద్ద రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సమస్యలపై నిలదీసిన వారిని డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వినని వారిపై కేసులు బనాయిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వేములవాడకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొన్నారు. రాష్ట రైతు సంఘం నాయకుడు వంటేరు ప్రతాపరెడ్డిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కాగా టీడీపీ నేతల రాష్ట రోకోతో దాదాపు గంట పాటు ట్రాఫిక్ స్తంభించడం వల్ల ఎస్ఐ సైదారావు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అక్కడికి చేరుకుని తరలించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఏ నజీర్, పులి రాంబాబు గౌడ్, రామస్వామి గౌడ్, ముప్పటి శ్రీధర్, సాయి తేజతో పాటు జంగ మంజయ్య, నల్ల తిరుపతి రెడ్డి, దమ్మ అంజుబాబు, గోలి రవీందర్, మరాఠి తిరుపతి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. క్రితం ఉస్మానియాలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే సిద్దిపేట జిల్లా వ్యక్తి దానికి గజ్వల్ నియోజకవర్గం ఇన్ఛార్జి రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు ప్రతాప్ రెడ్డి గారు పరామర్శించడానికి వెళితే అతని మీద దేశద్రోహం కేసు పెట్టి దాని పేరు కేసు పెట్టి నిన్న హాస్పిటల్కు వెళ్ళి వస్తుండగా పోలీసులను అరెస్టు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనగా ఈరోజు వేములవాడ పట్టణంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. మరి నిరసనలు చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎవరు ఉంటుందో వాళ్ళ మీద కత్తి మీద సాగు చేసి దాడి చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కేసీఆర్ ఖబర్దార్, ఎప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఎక్కడికి పోదు, ఉంటుంది నర నరాలు బడుగు బలహీన వర్గాలు, అది తెలుగుదేశం పార్టీ కాబట్టి నువ్వు ఎన్ని అరెస్టు చేసినా ఎన్ని కుయకృతంతాలు చేసినా కానీ మేము ఎవరికి భయపడే ప్రసక్తి లేదు, ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పి మేము వేములవాడలో ధర్నా యాత్ర చేస్తున్నాము, రాబోయే రోజు ఇంకా పెద్ద యాత్ర చేస్తామని చెప్పి మేము ఖండిస్తున్నాము. నిజాంకు ప్రతిరూపంగా కేసీఆర్ పాలన తీరు పుట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉన్నది. తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ అణచివేతలు, కుట్రలు, ప్రలోభాలకు గురి చేస్తూ మిగతా పార్టీల నాయకులు ఉండకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ ఒక లక్ష్యంగా పెట్టుకొని పాలన మీద దృష్టి పెట్టాలని కోరుతూ, అంతేవిధంగా ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారిని బేషరతుగా విజిల్ చేసి తనపై మోపిన కేసులను బేషరతుగా రద్దు చేయాలని కోరుకుంటూ, లేని పక్షంలో ప్రతిరోజు ఏదో రకంగా నిరసన కార్యక్రమం తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే సమస్య లేదని తెలియజేసుకుంటా ఉన్నాము. జై తెలుగుదేశం. కొండలపేట మండలం కొండాపూర్ గ్రామంలోని శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయంలో శుక్రవారం రోజున గోదా రంగనాథ స్వాముల కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మంగళహారతులతో స్వామివారికి హారతులు పలికి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, అదేవిధంగా భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వికృతి రవీందర్, గడ్డ రాజిరెడ్డి, తాళ్లపల్లి శంకర్, శ్రీనివాస్, సంజయ్ రెడ్డి, నరేందర్ రావుతో పాటు భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి సంవత్సరం గోదా రంగనాథ స్వామి కళ్యాణాన్ని ఘనంగా జరుపుకుంటాం. మేము అనగా గ్రామం కొండాపూర్ గ్రామ ప్రజలు మొత్తం మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటూ దాతల నుంచి స్వీకరించుకుంటూ మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసుకుంటాం. మళ్ళీ ఇంతకుముందు ఉన్నటువంటి గోవిందరావు గారు ఎంతో ఈ రంగనాథ స్వామి గుడికి ఎంతో సేవ చేసుకున్నాడు, ఎంతో కృషి చేసిండు, దానికి ఎంతో సంతోషం. ఈరోజు మా టెంపుల్ ఇట్లున్నది అని అంటే మొత్తం వాళ్ళే కారణం.
ఇప్పుడు ప్రతి సంవత్సరం మేము ఇట్లా ఘనంగా జరుపుకుని ఎంతో సంతోషం. సంవత్సరం సంక్రాంతి ముందు ఈ గోవిందనాథ స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకోబడుతుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మేము శ్రీ రంగనాథ కళ్యాణం జరుపుకుంటున్నాం. ఇట్టి కళ్యాణానికి ఇన్ని రోజులు గోవిందరావు విమలాబాయ్ వాళ్ళ చేతుల మీద జరిపించిన ఇంత ఖర్చైనా అయితే ఇప్పుడు గ్రామస్తులందరి దగ్గర సేకరించి ఈ కళ్యాణాన్ని జరిపిస్తున్నాం. ఇంకెవరైనా దాతలు ఉంటే కూడా మా టెంపుల్ డెవలప్మెంట్ కూడా సహకరించగలని కోరుతున్నాం. యువ చైతన్య దీపం స్వచ్ఛంద సంస్థ 2018 నూతన క్యాలెండర్ లో శుక్రవారం రోజున భీములవాడ పట్టణంలోని సినారే కళామందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షెడ్యూల్ కులాల రాష్ట్ర అధ్యక్షులు మేకల కమలాకర్ మాట్లాడుతూ సామాన్య కూలీగా పనిచేస్తూ స్వచ్ఛంద సంస్థ ద్వారా సమాజ సేవ చేస్తున్న శేఖర్ ను అభినందించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు కడారి రాములు, సంస్థ వ్యవస్థాపకులు సేనాపతి శేఖర్, ఉపాధ్యక్షులు సిరికొండ సతీష్ రావుతో పాటు సభ్యులు పాల్గొన్నారు. చాలా అభినందనీయం. మరి ఒక కార్మికుడు పెట్టినటువంటి స్వచ్ఛంద సంస్థ రాబోయే రోజుల్లో ఈ విమలవాడ పట్టణంలో కానీ నియోజకవర్గంలో కానీ చాలామంది ఈరోజు విద్యావంతులు కానీ మేధావులు కానీ ప్రతి ఒక్కరు కూడా చూసి యువకుడికి చేసినటువంటి సహాయం సహకారాలు అందించాలని మేము నా ధర్మంలో నేను అభినందిస్తూ మరి విమలవాడ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా అభినందించి యువకుని ప్రోత్సహించాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సిటిజన్ ఫోరం అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని కోనరావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజున ఏర్పాటు చేశారు. జైలర్ రామకృష్ణ ఆధ్వర్యంలో సిటిజన్ ఫోరం కార్యక్రమం నిర్వహించి ప్రజలకు యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలు కుల మత భేదాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలని, కొన్ని గ్రూపులుగా ఏర్పడి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. అదేవిధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి నెలలో ఒక్కసారి ప్రజలంతా ఐక్యంగా గ్రామాన్ని శుభ్రం చేయాలని, అదేవిధంగా హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటి వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కోనరావుపేట ఎస్ఐ రమేష్ నాయక్ తో పాటు పోలీసు సిబ్బంది, అన్ని గ్రామాల ప్రజలు, యువకులు పాల్గొన్నారు. మన ఊళ్ళో నేనెందుకు స్టార్ట్ నేనే చేయాలనే ఆలోచన లేకుండా, నేనెందుకు చేయకూడదు అనే ఆలోచన మనదాన్ని వస్తే అప్పుడు మనం కొంచెం ముందుకు పోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మన నలుగురు ఒకరు కలిసి నలుగురు నాలుగు మాటలు వినకుండా థీమ్ ఏంటంటే నలుగురు కలుస్తారు, కలిసినప్పుడు నలుగురి మాట ఒకటే ఉండాలి. నలుగురు నాది ఇది కాదే, ఇది కాదు, అది కాదు, ఇది కాదు, అలాంటి ఆలోచన రావద్దు. నలుగురు నిలబడ్డప్పుడు ఒకటే మాట మీద ఉండాలి. ఏదైతే చేద్దాం అనుకుంటారు ఫస్ట్ అది ఒక సెలెక్ట్ చేసుకోవాలి, అరే ఈ రోజు మనం ఈ పని చేద్దాం అనే ఆలోచన ముందు అనుకొని పోయి చేస్తే అది బాగుంటుంది. నేను నలుగురు నాలుగు మాటలు ఏదైనా చేద్దాం, రేపు చేద్దాం, అది రేపు చేద్దాం అని వచ్చి ఇంత ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా అందులో పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని కొంచెం బాగా చేస్తే, కొంచెం డెవలపింగ్ చేస్తే ప్రతి రోజు అందులో ఇన్వాల్వ్ అయితే బాగుంటుందని చెప్పేసి తారొక ఆలోచన. ఈ ఆలోచన మీద సామాజిక సేవ నేరస్తుల మీద ఎక్స్ప్లెయిన్ చేసిన మన సిఐ గారికి, జైలర్ గారికి, మరియు మా తరఫు నుండి, మా పోలీస్ తరఫు నుండి, మా మండల ప్రజల తరఫు నుండి మీకు కృతజ్ఞతలు చెప్తున్నాం సార్. మీరు కూడా వచ్చి ఇంతసేపు వెయిట్ చేసి మేము మా చెప్పుడుతోనే వచ్చి ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుండి మీ అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ను, రిలేటివ్స్ ఇందులో తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము. మీరు అనుకోకుండా మీరు కావచ్చు, ఈ విషయం మాకు చెప్తారు, చాలా బాగుంది, ప్రజెంట్లేము ద్వారా వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. నేను కూడా ఫస్ట్లో అంత పెద్ద యాక్టివ్ లేను, తర్వాత రెండు మూడు అక్కడ నేను చూశాను సిటిజన్ ఫోరం సంబంధించిన కార్యక్రమాలలో చూసి నేను కూడా ఇంత వేయక్కడికి రావడం జరిగింది వాలంటరీగా. కాబట్టి మీరు కూడా అందరూ వారి ఆశయాలను మనం ఖచ్చితంగా గౌరవించి వృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి తమ అమూల్యమైన సేవలు అందివ్వాలి. ఇంకా ఎవరైనా ఏమైనా అడిగితే నన్ను అడగండి. రెడ్డి గారు ఒక్కడే అడుగుతున్నారు ఇక్కడ, ఇంకా మీరు ఎవరు అసలు మండలాలలో విలేజ్లలో యాక్టివ్ ఉంటారు కదా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కు అనుబంధంగా కొనసాగుతున్న రుద్రంగి ప్రెస్ క్లబ్ ను IJU H 143 విలీనం చేస్తున్నట్లు శుక్రవారం రోజున రుద్రంగి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంజయ్య ప్రకటించారు.
దీంతో పాటు టీయూడబ్ల్యూహెచ్ 140 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషాతో పాటు ప్రెస్ క్లబ్ కన్వీనర్లు లక్ష్మీనారాయణ రామ్ ప్రసాద్లు ప్రారంభించి పలువురు విలేకరులకు సభ్యత్వాన్ని అందజేశారు. ఉద్దేశం ఏంటంటే శ్రీమందిరాల పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటి జర్నలిస్టు శ్రీమందిర సంఘం ఏర్పడి చాలా వరకు జర్నలిస్టులు దౌర్భాగ్య పరిస్థితిని గట్టి కూడా మన నందరి పంచగారు ప్రెసిడెంట్గా మిగతా కార్యవర్గం వీళ్ళందరూ కూడా ఎన్నిక కావడం జరిగింది. ఇంకా మిగతా పాత్రికేయులు కూడా మన యూనియన్లోకి ఐజీఐ నుండి వచ్చారు. ఐజీఐలో చాలా వరకు నిర్లక్ష్యానికి గురై తమను ఎవరు పట్టించుకుంటలేరు అనేటువంటి వారితో వాళ్ళు కూడా మనకు రావడం జరిగింది. ఎప్పుడు కూడా మీకు TWH143 అండకుండాలి. మేము కూడా ఎంతకాలం మీ కష్టదుఖాలను పాలుపంచుకుంటూ మీకు ఏ చిన్న సమస్య వచ్చినా మీ యొక్క కష్టదుఖాలను పాల్పంచుకుంటూ మీకు అండగా ఉంటామని అల్లన్నర్ సార్ తరఫున మీకు హామీస్తున్నాం. చాలా సంతోషం. శుభదినం కూడా. ముందుగా రుద్రంగి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గానికి, ఆ టీం క్యాప్టెన్ విరాట్ కోహ్లీ లాంటి అంజీకి శుభాకాంక్షలు. రుద్రంగి ప్రాంత ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. రుద్రంగి ప్రెస్ క్లబ్ను జర్నలిస్టుల సంక్షేమం కోసమే పనిచేస్తున్న అల్లం నారాయణ సార్ సంఘంలో విలీనం చేస్తూ దాదాపు 90% సభ్యులను సభ్యత్వ నమోదు చేయించడం నిజంగా అభినందనీయం. వారికి గ్రాండ్ వెల్కమ్, స్వాగతం, సుస్వాగతం, శుభాభినందనలు. సంక్షేమం కోసమే పనిచేస్తుంది. మిత్రులారా, మీరు ఈరోజు మా సంఘం 140లో జాయిన్ అవ్వడం నిజంగా సంతోషం. మీకు ఎలాంటి ఇబ్బందులున్నా, మీకు ఎలాంటి హక్కులు కావాలన్నా, ఎలాంటి సంక్షేమం కోసమైనా జిల్లా కలెక్టర్ అయితేనేమి, ఎన్జిఓ కలెక్టర్ అయితేనేమి, రాష్ట్ర బాధ్యులు అయితేనేమి, మీకు ఇళ్ళవేళ్ళ అందుబాటులో ఉండి మీకోసం 24 గంటలు అందుబాటులో ఉంటామని హామీ ఇస్తూ మీకు భరోసా ఇస్తున్నా. అలాగే ఇక్కడ రుద్రంగి ప్రెస్ క్లబ్ సభ్యులు ఐకమత్యంగా ఉంటూ మీరు ఈ యూనియన్ను బలోపేతం చేస్తూ మీ సంక్షేమ ఫలాల కోసమై మీరు పోరాటం చేయాల్సిందిగా సూచిస్తూ మరోసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే 140లో జాయిన్ అయినందుకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించి రసీదులు అందజేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కోరుతున్నాం. మెడ్ ప్లస్ ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మందుల దుకాణాన్ని శుక్రవారం రోజున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆది శ్రీనివాస్, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ నామల ఉమాలక్ష్మీరాజం, వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు నిర్వాహకులతో కలిసి మాట్లాడుతూ మెడ్ ప్లస్ మందుల దుకాణంలో రాయితీపై అన్ని రకాల మందులు లభిస్తాయని, వినియోగదారులు దీన్ని సదునియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులు తిప్పని మల్లేశం, రవీందర్లు ఉన్నారు. కొంచెం పైపడండి, బూస్ట్ వేములవాడ పట్టణంలో మెడికల్ షాప్ కొత్తగా ఈరోజు ప్రారంభం కావడం, అది మెడిప్లస్ ఆధ్వర్యంలో మరి నిర్మాణం చేసే క్రమంలో ఈరోజు ప్రారంభించుకోవడం, అది ప్రారంభ నిర్వాహకులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రతిరోజు కూడా అంటే ఈ మెడికల్ షాపులపైన ఆధారపడేటువంటి వారికి అనేక వస్తువు ఖాతాదారులకు
ఏవైతే మెడిసిన్ కొనుగోలు చేస్తున్న వారికి వీలైనంత తక్కువ ధరలు అందేవాళ్ళని చెప్పినటువంటి ఈ పోటీ ప్రపంచంలో రావడం వల్ల మరి వారికి లబ్ధి చేకూరుతుందని చెప్పినటువంటి భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ మరొకసారి ఈరోజు మెడిప్లస్ ఆధ్వర్యంలో మెడికల్ షాప్ ప్రారంభం చేసినటువంటి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మెడిప్లస్ దాదాపు వేములవాడ టౌన్ కూడా కార్పొరేట్ స్థాయిలో వలె అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రారంభోత్సవం చేసిన నిర్వాహకులకు యజమానులకు కూడా శుభంగా తెలియజేస్తూ మనం చూస్తున్నట్టయితే అసలు నెల రోజుల రెండు మూడు సార్లు టాబ్లెట్ వాడని విషయం విద్యుత్ అడిగి చెప్తారు. 10-20% రాయితీ ఇస్తున్నాం తీసుకున్నదంట కామన్గా హైదరాబాద్లో అందుబాటులో మన గతం ఒకసారి తీసుకున్నట్టయితే ఫోన్ నెంబర్ తీసుకుని ఆ ఫోన్ నెంబర్తో అటాచ్ చేసుకుని 10-20% రాయితీ ఇస్తున్నారు. మరి ఇక్కడ కూడా అందరికీ కల్పించినప్పుడు ఏదున్నారో చాలా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈరోజు పట్టణంలో మెడికల్ షాపు ఓపెన్ చేసినాం లేబరేట్ అక్కడ, ఎందుకంటే ఎన్ని మెడికల్ షాపులు ఉన్నా ఇంకా మనకు సరిపోతలేవు. ఎందుకంటే రకరకాలు బీమాలు వచ్చుకుంటా దగ్గు కానీ దమ్ములు కానీ షుగర్ బీపులు ఎక్కువయ్యాయి కాబట్టి ఎన్ని అమ్మినా కానీ కొనుగోలు చేసినా ఇంకా ఇంజవాన్ చేసి అందరూ ఇట్లనే పెట్టుకొని వాళ్ళు ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. చార్మాక వృద్ధుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఆవిష్కరించారు. చార్మాక వృద్ధుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన 2018వ క్యాలెండర్ను శుక్రవారం రోజున మండల కేంద్రంలో ఎంఆర్ఓ రాజగోపాలరావు, బీటీఎఫ్ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రమేష్లు ఆవిష్కరించారు. సాంకేతికంగా ఇంత అభివృద్ధి సాధించినా కానీ కుటుంబ బంధాలు బాంధవ్యాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని చార్వాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధుల సంక్షేమ సేవలు విలువైనవని వారు ఈ సందర్భంగా కొనియాడారు. గ్రామ గ్రామాన ఫౌండేషన్ సేవలు విస్తరించాలని ఎంఆర్ఓ రాజగోపాల్ ఈ సందర్భంగా ఆకాంక్ష వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ రుద్రంగి, మార్కెట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్తో పాటు సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉచ్చుడి రాజిరెడ్డి, జిల్లా అధ్యక్షులు వెంకటరెడ్డి, మర్రి గౌరయ్య, అశోక్రావు, కమలాకర్, మునిందర్ తదితరులు ఉన్నారు. చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం మల్లెల గ్రామంలో ఈరోజు చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర క్యాలెండర్ ను ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం కోసం విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు బహుజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొమ్మ రమేష్ సార్ గారు, అదేవిధంగా చందుర్తి మల్ల తహసీల్దార్ రాజగోపాల్ సార్ గారు, అదేవిధంగా మా వృద్ధుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉచ్చి రాజరెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు, అదేవిధంగా చార్వాక హెల్ప్లైన్ ఇన్ఛార్జి మరి గౌరయ్య గారు, ఈ యొక్క వేదిక ఈ చార్వాక సాంస్కృతిక సారథి గజ అశోక్ గారు పత్రులై ఉండి ఖచ్చితంగా దాన్ని మన అతి త్వరలో చార్వాక వృద్ధు అనాథ వృద్ధులకు అంకితం చేయడం కోసం ఆహారశాల కృషి చేయడం కోసం మా యొక్క కమిటీ సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క నూతన సంవత్సరం 2018 ఈ యొక్క చార్వాక వృద్ధుల సంక్షేమ సంఘం సభ్యులందరూ వారు అనుకున్న లక్ష్యాలు చేరడం కోసం అందరూ కూడా ఆహారశాలు కష్టపడి మన యొక్క లక్ష్యాలు చేరుదాం. ఈ 2018 వృద్ధులాశ్రమం నిర్మిద్దాం, అది అనాథ వృద్ధులకు అంకితం చేయడం కోసం ఇంకా కొన్ని తగిన డిమాండ్స్ మన ప్రభుత్వం పైన పెట్టినటువంటి డిమాండ్స్ వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి గౌరవ ఎమ్మెల్యే చెన్నమ రమేష్ బాబు గారి ద్వారా ఆ సమస్య పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాబట్టి ఈ రోజు కార్యక్రమం విశేషం మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఐక్యత చార్వాక వృద్ధుల ఐక్యత చార్వాక వృద్ధుల ఐక్యత చార్వాక వికలాంగ ఫౌండేషన్ చార్వాక ఫౌండేషన్ చార్వాక ఫౌండేషన్. రానున్న మహాశివరాత్రి పర్వదినానికి వేములవాడ రాజన్న దర్శనం కోసం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేరిన దృష్ట్యా చతుర్థి మోత్కురావుపేట రహదారిని తాత్కాలికంగా మాజీ ఎంపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో మరమ్మతులు నిర్వహించారు. చిలుక పెంటయ్యతో పాటు స్థానిక యువకులు స్వచ్ఛందంగా ఎక్స్క్వేటర్ ఏర్పాటు చేసి అడవి పరిధిలో ఏర్పడ్డ గుంతలను పూడ్చివేయించారు. పనుల ప్రారంభంలో జరుగుతున్న జాప్యంపై ఎంపీ వినోద్ కుమార్ ను అడగగా మరికొద్ది రోజుల్లో చందుర్తి మోత్కురావుపేట రోడ్డు పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చినట్లు చిలుక పెట్టయ్య వివరించారు. కార్యక్రమంలో సిరికొండ అంజీ, హసన్పర్తి దినకర్, పసిపాక వెంకటేశం, సిర్ర మల్లేశం, పల్ల ప్రభాకర్ తదితరులు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి చందుర్తి మండల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు మేము చందుర్తి మోత్కురావుపేట రోడ్డు మరమ్మతుకు మా యువకులు అందరం కలిసి శివరాత్రికి వేములవాడకు వచ్చేటువంటి ప్రజల సౌకర్య నిమిత్తం బస్సు నడవడానికి మా సొంత డబ్బులతో
మేము మా యువకులు మేమందరం కలిసి సొంత డబ్బులతో ప్రజల సౌకర్య నిమిత్తం మేము ఈ రోడ్డు బాగు చేయడం జరుగుతున్నది. మొదటి రోజు చెందుతి వరకు బాధలు దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మేము ఈ రోడ్డు బాగు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం. మరి ఈ ప్రజలు అందరు కూడా ఈ రోడ్డును ఉపయోగించుకొని దేవస్థానానికి దర్శించుకొని అందరికీ మేము సౌరత్గా మేము ఈ పని చేస్తున్నాం కాబట్టి యువకులు, ఈ గ్రామ యువకులు, నాతో పాటు మిత్రుడు మరి ఇటు సిరికొండ అంజీ వెంకన్న దినాకరు మల్లేశం వీళ్ళందరూ నా వెనువెంట ఉండు నన్ను ప్రోత్సహించి మరి మనం ఈ రోడ్డు చేయడానికి వాళ్ళు నాకు వెనువెంట ఉండి నేను ప్రోత్సాహం వాళ్ళ ప్రోత్సాహం వల్ల నేను ఈ రోడ్డు నిర్మాణానికి ముందుకొచ్చిన కాబట్టి వారికి నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై హింద్. చతుర్థి మండలం నర్సింగాపూర్ గ్రామంలో ఎంపీటీసీ బండి అమృతమ్మ కొడుకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శుద్ధ జల కేంద్రంపై గ్రామానికి చెందిన కొందరు దుష్ప్రచారం చేస్తూ శుద్ధ జల కేంద్రంలో అపరిశుభ్రమైన నీరు వస్తున్నాయని ఫిర్యాదు చేయడం తగదని మాల మహానాడు చతుర్థి మండల శాఖ పేర్కొంది. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉద్దేశపూర్వకంగానే జల కేంద్రంపై గ్రామంలో దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది తగదని, దీనిపై కారకులైన వారిపై ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని మాల మహానాడు ప్రతినిధులు నీరడ్ శ్రీనివాస్, పురుగుల మల్లేశం, నవీన్, నరేందర్లు కోరారు. మనకు చట్టం ఉన్నది, చట్టంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. మాకు మంచినీళ్ళు తాగుతున్నాం, బతుకున్నాం, మాకు మంచిగా అనిపించింది. అని ఉచితంగా బంద్ పెట్టాలంటే మాత్రం మంచిగా ఉండదు. మంచినీళ్ళు కవే ఆడుకునేటి కవే ఎన్ని మట్లా పోయినా కానీ ఆడ పైసలు ఇయ్యాలని చెప్పాను. మా ఇయ్యటి కొద్ది మేము ఇంత తీసుకుంటాను. యాభై డబ్బులు కొంత చేయలేదు కానీ మరి వాళ్ళకి తక్కుడు కాలే, ఎరువులు కాలే, వాళ్ళు తావాలే, బతకలే, అందరు బాగానే ఉన్నారు. మా వాటర్ నీళ్లు ఎవ్వలు తాగినా మంచితనంగానే ఉంటుండ్రు, ఎవ్వలకి ఏం పాపలం కాలేదు. మంచితనంగా ఉన్న నీళ్లను చెడు చేసి చావన్ను బంద్ పెట్టి జనాన్ని నష్టపోడగొట్టుడు ఇది మంచిది కాదు. మేము పది పది అని ఏంలాయే ఈ నీళ్లు తాగబట్టి ఒకరం పైసలు ఇస్తాం, ఒకనాడు ఇయ్యం, అట్లా కూడా ఒప్పుకొని వాటర్ కొంట మంచి వాటర్ ఎత్తుకొచ్చుకుంటా నేను అంట చేసి పెడుతున్నా అంగన్పల్లే. నీళ్లు రోజు నాలుగు బిందెలు ఎత్తుకొస్తున్నా, నాలుగు బిందెలకు నేను ఒక్కనాడు ఒక 5 రూపాయలు ఇస్తలేను. ఇగో మా ప్రాబ్లం ఇది, మా జనాన్ని నట్టపడగొట్టదు. నర్సింగాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల శుద్ధ జల కేంద్రంపై బండి శ్రావణు వాళ్ళ నాన్న అంతకుముందు దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల అవసరాల నిమిత్తమై. మరి అప్పుడు ఆ రోజుల్లో తాగడానికి కూడా మరి వరకు న్యాయము అది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కాబట్టి ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి, కానీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే అది ప్రజలు చూస్తున్నారు, గ్రామ ప్రజలు గమనిస్తున్నారు. ఏది మంచో ఏది చెడో ప్రజలకు తెలుసు, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నారు. 12 సంవత్సరాల క్రితం కీర్తిశేషులు బండి రాములు గారు మరి క్లోరైడ్ బాధిత పడుతున్నటువంటి నర్సింగపూర్ గ్రామ ప్రజలకు గ్రామ పంచాయతీ అనుమతితోనే ఒక వాటర్ ప్లాంట్ నిర్మించి ఒక మంచి నీటిని అందిస్తున్నటువంటి సమయం ఇది. గత 12 సంవత్సరాలుగా ఆ నీటిని అందరు తాగుతూ ఉన్నారు. అయితే ఈ మధ్యనే కొంతమంది దుష్టశక్తులు, బీజేపీ కార్యకర్తలు ఈ వాటరు మంచిది కాదు, ఈ వాటర్ వల్ల మాకు సమస్యలు వస్తున్నాయి, మాకు రోగాలు వస్తున్నాయని కలెక్టర్ గారికి ఒక సింగపూరం నడి పొడ్డున మనం వేదిక పెట్టుకుందాం. మీరు దమ్మున్న వారెత్తి మరి అక్కడ ప్రజలతోనే మమ్మల్ని ఈ సవన్ను మరి ఇది శుద్ధ జల కేంద్రం మంచి కాదు, మాకు రోగాలు వస్తున్నాయని మరి నిరూపించారనైతే సవన్ కానీ అక్కడ ఉన్నటువంటి వారు శిక్ష పార్టీ లాగద్దు. మా దగ్గర మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేస్తే మేము మాత్రం ఏ క్వశ్చన్ వదిలిపెట్టేది లేదు. దయచేసి మీకు ఇప్పుడు ఒక హెచ్చరిక, ఈ హెచ్చరిక దళితులపై ఎటువంటి దుశ్చర్య చేసినా ఇటువంటి వ్యాఖ్యలు చేసినా సహించలేదని మీకు హెచ్చరిస్తూ ఉన్నాం. 15 ఏళ్లుగా శుద్ధాజలకు సంబంధించినటువంటి నర్సింగపురంలో శ్రావణ్ అనే వ్యక్తి పైన మరి నేరెల రమేష్ గౌడ్ అనే వ్యక్తి అనాలోచితంగా అన్యాయంగా మరి ఈరోజు ఆ నీరు మంచిది కాదు అని చెప్పేసి మరి ఒక వ్యక్తే మరి గుడ్డ గల్లీ లీడర్ మరి ఆ లీడర్ ప్రజలపైన ఏమంత అవగాహన ఉందో మరి నర్సింగాపురంలో ఉన్నటువంటి ఒకదానిపైనే కక్షగట్టి ఈరోజు మరి ఇంకో దానిపై విడిచిపెట్టడంతోనే
అనే ఒక కుటిల తత్వము అనే ఒక రాజకీయ కక్ష వేధింపు అనే సంగతి ఈ నరసింగపురం మొత్తం మహిళలు కానీ యువకులు కానీ ప్రజలు గ్రహిస్తూ ఉండ్రు. మరి నరేష్ గౌడు రమేష్ గౌడు ఒక్కటే విషయం చెప్తున్నా, అనవసరంగా నువ్వు ప్రజాసేవ చేసేది ఉంటే మండలంలో ఉన్నటువంటి ఒక 50 వాటర్ ప్లాంట్ ఉన్నాయి, ఆ నివేదికను తీసుకొచ్చి ఎవైతే ఐఎస్ఐకి సంబంధించినటువంటి పర్మిషన్లు ఉన్నాయో ఎవరికైతే లేవో, నువ్వు ఒక చదువుకున్న వ్యక్తి అయితే మరి ఇదే సందర్భం నువ్వు ఫిర్యాదు ఇచ్చిన సందర్భం జరిగింది కాబట్టి మేము ఒక ఆరోపణ చేస్తా ఉన్నాము. నిజంగా నిన్ను అయితే ప్రజలపై ఏపాటి ప్రేమ ఉన్నదో నువ్వు మర్రి చెట్టు కిందికి వచ్చి నరసింహపురంలో ప్రజావేదికని తరఫున పెట్టు. మేము ఒకవేళ మేము తప్పైనట్టే ముక్కు నాలుగు రాస్తాం. ఖబర్దార్ రమేష్ గౌడు, భవిష్యత్తులో ప్రజలకు మంచి పనులు చేయి. ప్రజలు ఒక సైడ్ ఏంటు, నువ్వు ఒక సైడ్ ఏంటు, దయచేసి దీన్ని గమనించి మరి ఈ బుడ్డ రాజకీయ బుడ్డ గల్లీ నాయకులు మరి పెద్ద నాయకులు వీళ్ళకి సర్ది చెప్పాలి. దయచేసి మీ పెద్ద నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో మా చిన్న నాయకులకు ఈ తప్పుదోవ పట్టించే ప్రజలను మరి ఈ రమేష్ గౌడు మరి అటువంటి పనులు చేయొద్దని చెప్పేసి మరి పెద్ద నాయకులకు చెప్తా ఉన్నాము. ఒకవేళ ఇదే కొనసాగినట్టయితే మరి చందుర్తి మండలం కూడా బంద్ పాటించి ఈ రమేష్ గౌడ్ కూడా ఊరు బహిష్కరించే పరిస్థితి ఎత్తామని చెప్పేసి మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను. అంబేద్కర్ ఆలోచన స్వామి వివేకానందుడు చూపిన బాట కేవలం భారతదేశానికే కాకుండా ప్రపంచం మొత్తానికి ఆదర్శనీయమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాలిరెడ్డి అన్నారు. చందుర్తి మండలం మల్యాల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన వివేకానందుడి విగ్రహాన్ని శుక్రవారం రోజున ఆయన వివేకుని జయంతి సందర్భంగా ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు అని కొనియాడారు. స్వామీజీ జీవితం నేటి యువతరానికి ఆదర్శనీయమని ఆయన ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వామి వివేకానందుడి విగ్రహాన్ని మల్యాల గ్రామంలో నెలకొల్పడం అభినందనీయమని పేర్కొన్నారు. ఊరూరా స్వామీజీ విగ్రహాల ఆవిష్కరణలకు యువతతో పాటు గ్రామస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దొంగరి భూమయ్య, నేదూరి అభిలాష్, టీఆర్ఎస్వై నాయకులు ఇళ్లపల్లి రాజు, ఈశ్వరి శ్రీనివాస్, మేకల కమలాకర్, వివేకానందుని విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు బొడ్డు కృష్ణ, లోకోజ్ సతీష్, దివ్యసాగర్, కోన రమేష్, లింగాల శ్రీనివాస్, కుడగట్టి తిరుపతి గ్రామస్తులు పాల్గొన్నారు. విగ్రహం ఇనాగ్రేషన్ కు వచ్చేసిన మరి వినేక కమిటీ సభ్యులకు, పోతే గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులకు, పోతే దూర దేశం నుంచి వచ్చిన దూరం నుంచి వచ్చేసిన మిత్రులు అందరికీ, ఏరికపైకి ఉన్న పెద్దలు అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లనే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పదస్తరి యూత్ సభ్యులకు, చిన్నారి పిల్లలకు, తమ్ములకు, అక్కలకు, అన్నలకు అందరికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఈ కార్యక్రమం మన మల్లెల గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అంటే చాలా సంతోషించినటువంటి విషయం. మరియు ఈ కార్యక్రమానికి, ప్రతి ఒక్క కార్యక్రమానికి ఇట్లనే అన్ని కార్యక్రమానికి సహకరించుకుంటూ మరి గ్రామాన్ని, మల్యాల గ్రామాన్ని అభివృద్ధి చేసేలా నడిపిస్తూ మరి అందరూ అభివృద్ధికి కృషి చేయాలనే మాట కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన మల్యాల గ్రామంలో స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న మీ అందరికీ కూడా శుభాశిస్సులు, శుభాకాంక్షలు. సభాధ్యక్షుడు గ్రామ సర్పంచ్ గారు, అలాగే వివేకానంద కమిటీ సభ్యులు శ్రీ సతీష్ గారు, కృష్ణ గారు, విద్యాసాగర్ గారు, దివ్యసాగర్ గారు, శ్రీనివాస్ గారు, రమేష్ గారు, అలాగే ఈ గ్రామ వారి యొక్క పట్టుదల యొక్క వ్యక్తి నరేంద్ర దత్ ఆయన మొట్టమొదటి పేరేంటిది నరేంద్రనాథ్ దత్. వాళ్ళ తండ్రి పేరు, తల్లి పేరు, ఇది ఎన్నో సంతానము, ఇక్కడ ముందు ముగ్గురు అక్కలు ఉండేవాళ్ళు, తర్వాత సంతానం. ఈయన 1980లో కూడా మనం ఇప్పుడు ఎస్ఎస్సీ మెట్రికులేషన్ అంటాం కదా, అది పాస్ అయిన తర్వాత ఆయన లోపల ఒకలాంటి ఆధ్యాత్మికమైన
జిజ్ఞాస ఆకాంక్ష అది హృదయంలో నెలకొంది. చాలా మంది దగ్గరికి వెళ్ళారు. ఇవి ఈనాటి సిటీ వార్తలు. తిరిగి సిటీ వార్తలలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.